ఇచ్చారా? నీకు స్వర్ణకట్నం కూడా ఇచ్చారు. అదేట్రా ఒట్టి చేతులు? అత్తయ్య మీకోసం గోంగూర మట్టం చేశారు, త్వరగా స్నానం చేసి రండి. పార్టీలోని నాయకులు, ప్రజలు ఎప్పుడూ అట్టడు కార్యకర్తను నీచగానే చూస్తున్నారు. పళ్లల్లో వేలాడుతూ రావడం, బిర్యానీ, కటింగ్ వీటికోసమే పుట్టారని ముద్రగుద్ది పారేశారు. కానీ మా సంతత లాంటిది కాదు. మేమంతా చదువుకున్న వాళ్ళం. వి నో వాట్ వీఆర్ డూయింగ్. మా ఆలోచనలే వేరు. ఎంత పెద్ద విషయమైనా దాని కూకటి వేళ నుంచి మొదలైతేనే అందం. బాత్రూమ్ మెరిసిపోతుంది. ఏం జరుగుతుందా ఇక్కడ? ఎవర్రా ఇవన్నీ చేసింది? మీరే అన్నగారు. అయ్యో ఏం టేస్ట్! ఏ హోటల్ నుంచి తెచ్చావురా? అయ్యో అది నేనే వంట చేసి తీసుకొచ్చాను అన్నగారు. మీకు ఏ ఐటమ్స్ ఇష్టమో అడిగి. అదిరిపోయారా? చదువుకున్న సార్ వంట కూడా వచ్చండి. ఏదో మీ పుణ్యం అంటూ అన్నగారు. ఏంట్రా ఈ వేషం? విషయం మారిపోయా. ఆ మచ్చ అతికించుకున్నావా? తీసేరా, ఎవరినో గుర్తు చేస్తున్నట్టుంది. నేర్చుకుంటున్నా అన్నగారు. ఎక్కడికి వెళ్తున్నారా? విడిచిన బట్టలు ఉంటాయి కదా, వెళ్ళి ఉతుకుతా అన్నగారు. సరే గాని. మామూలుగా సారో లేదా అయ్యానే కదా పిలుస్తావు, ఇప్పుడే కొత్తగా అన్నగారు అంటున్నావు. నేర్చుకుంటున్నా అన్నగారు. అడే అబ్బా, ఎక్కడ నేర్చుకున్నాడో ఏంటో, మా అమ్మ చేతి వంటలానే ఉంది. ఉండనివ్వండి, ఇలాంటి వాడు మనతో ఉండాలి. ఆడికి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి. త్వరగా పోయిరా. ఒక సంవత్సరం క్రితమే వచ్చాడు గోపాలం, ఎండ్ స్టేజ్ డిసీజ్, ఐ మీన్ టెర్మినల్ క్యాన్సర్. ట్రీట్మెంటే లేదు, ఎనీ టైం డెత్. ఇంకా కొంతకాలమే బతుకుతాడు గోపాలం. పార్టీ హెడ్ క్వార్టర్స్ 9:30.
ఇక్కడ మొత్తం 8 బటన్లేగా ఉన్నాయి. 8 ఒకటే కలిపి నొక్కో. అది మహాదేవాంతకులుండే చోటు. అంత తేలిగ్గా అక్కడికి ఎవరో వెళ్ళలేరు. ప్రశ్నలు అడగడానికి మాత్రమే పిలుస్తారు ఇక్కడికి. ఇచ్చిన పేపర్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా? ఉన్నాయన్న గారు. ఒరే నాయనా, అక్కడికి వచ్చి వాళ్ళ ముందు అన్నగారు అని పిలిచావుకో, కనుగుంటూ పీకేస్తారు. నువ్వు బయటే నిలబడు. ఆ వనితో కత్తే ప్రశ్నలు వేసి ప్రాణాలు తీస్తుంది. ఎవరు వనిత అన్నగారే? అయ్యో, ఇది వేరే గోపాలం. ఇండియా ఫుల్గా పిఆర్ హెడ్ అన్నగారే. దీన్ని అడగకుండా కనీసం చిటికని వేలు కూడా కదపరం. ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ఎవడు ఎంత ఇచ్చాడు, ఎంత కొట్టేశాడు, వీటి నుంచి పార్టీ లక్ష్యం, ఎలక్షన్ ప్లాన్, ఢిల్లీలో ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ పార్టీతో చేయగలిగితే విజయం వరిస్తుంది, అంతా ఆవిడే. ఎప్పుడు చూసినా ల్యాప్టాప్నే గెలుగుతూ ఉంటుంది. మహాపాపిష్టిది. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది. ఇదేంటన్నగారు, మీరు భయపడుతున్నారా? భయపడాల్సిన చోట భయపడక తప్పదు. కొంచెం దూరంలో ఉండరా. నమస్కారం అన్న గారు. మూడు సార్లు ఎమ్మెల్యే కుల ఓట్లతో ఏమీ చించలేదు. సడన్ గా ఏంటి ఈ 6 మంత్స్లో అన్ని కోరికలు నెరవేర్చేశారు? నియోజకవర్గమే దీవిస్తోందట. ఏంటి మ్యాటర్? ఎలక్షన్స్ వస్తున్నాయనా? కాదు మేడం, ప్రజలకు ఏదైనా. నేను పార్టీకి మంచి పేరు తేవాలని. ఇదిగో నా చేత బూతులు మాట్లాడించుకో. చెప్తావా లేదా? నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న కుర్రాళ్ళతో కలిసి ఎవరు? అదిగో అక్కడున్నాడే వాడా. అయ్యయ్యో, వాడు కక్కుసు. చెచ్చా, పనుడు మేడం, ఊరికే తోడుకు తీసుకొచ్చాను. ఇది సాగు భూమి కదా, ఏదో బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. రూల్ నంబర్ 43C ప్రకారం తప్పు కదా. మీ కక్కుస్, సారీ, మీ అసిస్టెంట్ ని పిలవండి. పెంచలయ్యా, వనితతో మాత్రం అబద్ధాలు ఆడద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటయ్యా ఇది? ఆయన పర్మిషన్ ఏం అక్కర్లేదు, నువ్వు చెప్పు. ఎస్ మేడం, రూల్ నంబర్ 43C ప్రకారం తప్పే, బట్ అకార్డింగ్ టు 44E ఇది సాగు భూమి కాదని తహసీల్దార్ సర్టిఫై చేస్తే అక్కడ బిల్డింగ్ కట్టచ్చు. సర్టిఫికెట్స్ వెనకాల అటాచ్ చేశాను. ఏం బిల్డింగ్ కడుతున్నారు? బినామీ పేరున డెంటల్ కాలేజా? కాదు మేడం, చుట్టూ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఆ ఏరియాలో క్యాన్సర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఫ్రీగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కడుతున్నాం. ఫ్రీగా? ఎవరు ఈయన? ఈయన కాదు మేడం,
యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా అప్లై చేసి శాంక్షన్ కూడా అయింది. అది మాత్రమే కాదు, ఈసారి పెంచలే గారు ఎమ్మెల్యేగా వస్తే మా ఫ్యూచర్ ప్లాన్స్ గ్రాఫ్ చూడండి. డెవలప్మెంట్ కంపారిజన్ ఫర్ ది లాస్ట్ 20 ఇయర్స్, జీడిపి గ్రోత్ కంపేర్ టు అదర్ కాన్స్టిట్యూయెన్సీస్. తమరు ఏం చదువుకున్నారు? అయ్యో పెద్దగా ఏం చదువుకోలేదు. నువ్వు నార్మల్ చెప్పు. ఎంటెక్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్. రాజకీయాల్లో ఒక నేర్చుకుంటున్నా మేడం. ఓకే, ఆయనకు నువ్వు అక్కర్లేదు, మా పిఆర్ టీంలో జాయిన్ అయిపో. సారీ మేడం, నేను నా పెంచులయ్య గారిని వదిలేసి ఎక్కడికి రాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ అ ప్లెజర్ మీటింగ్. మీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. నా నరాల్లో బెన్నెముక కొట్టుకుంటోంది, జిమ్మంటోంది. మీకు మీరే సాటి. ఐ డోంట్ లైక్ హిమ్. నేను ప్రసంగించింది నాకే చెప్పి పెడుతున్నాడు, ఎక్కడో తేడా కొడుతోంది. నా 40 ఏళ్ల సమాజ జీవితంలో వీడో విచిత్ర జంతువులా ఉన్నాడు. ఓ బంచయ్య, వీడిని రెడ్ లిస్ట్ లోనే ఉంచు, నెక్స్ట్ క్యాండిడేట్ని రమ్మను. ఎరా, నిన్ను నమ్మి సంతకం పెడితే ఎవరు నిన్ను ఈ క్యాన్సర్కి వాటికి? అయ్యో, నేను చెప్పాను అన్నగారు, ఆ రోజు మందులో ఉన్నారు. అయినా వనిత పిలవగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాం అనుకున్నాను. నేను వెళ్ళిపోతే మరి కక్కు సేవలు కలుగుతాను.